లోని ఒక ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మిరపకాయతో హిట్ కొట్టి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాడు. ఆ తర్వాత అదే ఊపుతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ సినిమాలను తెరకెక్కించి వాటి విజయాలతో మంచి ఊపు మీదున్న డైరెక్టర్ హరీష్ శంకర్. అయితే హరీష్ ప్రస్తుతం పవన్ తో మరొక సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. పవన్ హరీష్ సినిమాకు పచ్చజెండా ఊపటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గబ్బర్ సింగ్ ను మించి రికార్డులు బదులు కొట్టే సినిమా రాబోతుందంటూ లెక్కలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవన్ కరోనా తగ్గితే కానీ దానిని పూర్తి చేయలేడు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన ఈ సినిమాలో చిన్న చిన్న షెడ్యూల్స్ మాత్రమే మిగిలిన్నాయి. అయితే వకీల్ సాబ్ షూటింగ్ లో ఉండగానే కొన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టేశాడు పవన్. వాటిలో హరీష్ శంకర్ సినిమా కూడా ఒకటి. ఇది పవన్ కు 28వ సినిమా కాబోతుంది. వీరి సూపర్ కాంబోలో పవన్ పక్కన జోడి ఎవరనే అంశం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. టాలీవుడ్ లో స్టార్ రేంజ్ కు ఎదిగిన బుట్టబొమ్మ పవన్ సరసన నటించబోతుందంటూ కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. హరీష్ మాత్రం ఈ సినిమాలో పూజ ఉండాల్సిందే అని భావిస్తున్నాడట. ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.